నాకు సంబంధించిన వస్తువులు విషయాలు నావే అని భావించటంలో పొరపాటేముంది ఒక కోటీశ్వరుడు కోమాలో ఉన్నాడు అప్పుడు అతడు దేన్ని గ్రహించలేడు కోమా నుండి బయటకు రాగానే గ్రహింపు శక్తి వచ్చి ఈ ఇల్లు నాది అంటాడు ఇలా అనేది అతని శరీరం కాదు ఆ శరీరాన్ని నడిపే గ్రహింపు శక్తి ఆ మాట అంటుంది కొద్దిసేపటికే అతడు మరణిస్తే అతడిలోని గ్రహింపు శక్తి పోతుంది అప్పటి వరకు ఇల్లు నాది అనుకునే ఆ గ్రహింపు శక్తి పోయింది కానీ ఇల్లు అక్కడే ఉంది ఆ ఇంటిని ఆ గ్రహింపు శక్తి తనతో పాటుగా తీసుకెళ్లలేకపోయింది అలాంటప్పుడు అది తనది అనటంలో అర్థం ఏమిటి ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉండటం మినహా మనం దాని నుండి ఏది పొందేది ఉండదు ఈ విషయాన్ని వస్తువును గ్రహింపు శక్తితో తనలో కలుపుకోలేదు తన సొంతం చేసుకోలేదు బీపీ మిషన్లో మనం రక్తపోటును పాదరసం చూపిస్తుంది పాదరసానికి ఆ రక్తపోటు అంటుకోనట్లే మనలోని గ్రహింపు శక్తికి ఏదీ అంటదు ఈ విషయం అనుభవపూర్వకంగా అర్థమైన రోజు మనలోని ఆ పోతుంది అప్పుడు ఆ కోరిక ఈ కోరిక అని కాకుండా అసలు అన్ని కోరికలకు కారణమైన ఆశ అనే గుణమే లేకుండా పోతుంది